మీరు పరిశుద్ధులు ప్రభువా నాయన, మేము పాపులు ప్రభువా నాయన తండ్రి. అటువంటి నీ పరిశుద్ధమైన మాటను మేము మాట్లాడుచుండగా నాయన తండ్రి, మాలో మీరు నాయన తండ్రి, మీ మాటను మాట్లాడుటకు నాయన తండ్రి మాకు నేర్పండి ప్రభువా నాయన. నీకు అందరూ స్తోత్రాలు ప్రభువా నాయన. నాయన ఈ మాటను వివరించుచుండగా నాయన తండ్రి, నాయన తండ్రి ప్రతి ఒక్క బిడ్డని తీయేస్తారని పర్లోచన తాన్నడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుప్రభు వారు సిలువలో పలికినటువంటి 5వ మాట అండి, యోహాను సువార్త 19:28 చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పగొని చున్నాను అనెను. యేసుప్రభు వారు సిలువలో 5వ మాటగా మాట్లాడుచున్నారండి, నేను దప్పగొనుచున్నాను అనేను. సమస్తము సమాప్తమైనది అంటే యేసుప్రభు వారు ఇప్పటి వరకు చెప్పిన 4 మాటల్లోనూ కూడా అవన్నీ నెరవేర్చి ఆయన అప్పగించిన పనిని ముగించాడని, అదే లేఖనం నెరవేరవడం అంటే లేఖనము నెరవేర్పు. కొన్ని సంవత్సరాల క్రితమే ఇలాగ యేసుప్రభు వారు సిలువలో సిలువ వేయబడతారు, ఇలాగ కొరడాలతో కొట్టబడతారు, ఇవన్నీ కూడా ముందే ఉన్నాయండి. ఇలా జరగాలని లేఖనములు బైబిల్లో ఎప్పుడో రాసే ఉన్నాయండి. లేఖనము నెరవేర్చుట ఆయన చిత్త ప్రకారంగా జరిగిందండి. అలాగే కీర్తనలు 69:21 వారు చేదును నాకు ఆహారంగా పెట్టిది, దప్పిక అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇది కూడా లేఖనంలో ముందే రాయబడి ఉందండి. నాకు దాహమైనప్పుడు వారు చేదు చిరకను నాకు అందిస్తారని కూడా లేఖనంలో రాయబడి ఉంది. అలాగే మరి మన ప్రభువైన యేసు వారు, ఆయనకు దాహం ఏంటండి, మన ఆయన మన దాహాన్ని తీర్చే దేవుడు. మనకు నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు. అలాగే హాగరు దాహంతో ఉన్నప్పుడు ఎడారిలో నీళ్లు పుట్టించిన దేవుడు. మోషే కర్రతో కొట్టగా బండ నుండి నీళ్లు రప్పించిన దేవుడు. ఆయన మనకు జీవజలములను ఇచ్చిన దేవుడు. దప్పుగొన్నారా నీళ్ళ ఎద్దుకు రండి అని మనం ఎవరైనా దప్పుగా ఉన్నామేమో మనందరికీ ఆయన నేను దాహాన్ని తీర్చుతానని ఆయన మనకు చెప్పుచున్నాడు. అలాంటి ఆయన దప్పుకొనడం ఏంటండి, కానీ ఆయన దాహము నిజంగా నీళ్లు కాదండి. ఆయన మన ఆత్మలను రక్షించడమే ఆయన దాహం. నశించిపోతున్న మన ఆత్మలను వెతికి రక్షించడానికి ఆయన దప్పుకొనిచున్నాడు. కాబట్టి మనందరము ఆయన దాహాన్ని తీర్చేవారిగా మనందరము ఉండాలని. మరి నాకు నిలబడి చెప్పడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదండి. మరి నేను ఎందుకన్నా ఎక్కువగా మాట్లాడలేను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కదా.